ఇస్లాం వెలుగులో ఒక కోడలు తన అత్తకి సేవ చేయడం తప్పనిసరియా? అలా చేయనట్లయితే ఆమె కోడలుగా తన బాధ్యతను నెరవేర్చనట్లేనా? ఫత్వా నిఖావో తలాక్ పేజ్ నంబర్ 361 ప్రకారంగా ఒక కోడలు తన అత్తకి సేవ చేయడం అనేది తప్పనిసరి కాదు, ఫరజ్ కాదు. ఒకవేళ ఆ కోడలు తన అత్తగారికి గనక సేవ చేస్తే ఎహ్సాన్గా, ఉపకారంగా పరిగణించబడుతుంది. కానీ ఖచ్చితంగా ఏ విధంగానైతే కొడుకు తన తల్లికి సేవ చేయడం ఫరజ్ తప్పనిసరియో, అలాగే ఒక కోడలు తన అత్తకి సేవ చేయడం ఫరజ్ కాదు, తప్పనిసరి కాదు. ఇది ఆమెపై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇస్లాంలో ఒక కొడుకు తన తల్లికి సేవ చేయడం అనేది ఫరజ్ తప్పనిసరి, కానీ కోడలు తన అత్తగారికి సేవ చేయడం అనేది ఫరజ్ కాదు. ఒకవేళ చేస్తే అది ఎహ్సాన్గా, పుణ్యంగా పరిగణించబడుతుంది. కానీ ఏ భర్త కూడా నువ్వు నా తల్లికి సేవ చేయాల్సిందే అని కండిషన్ పెట్టి షరతు విధించేటటువంటి హక్కు కూడా భర్త కలిగి ఉండడు. సూర అల హకా సూర నెంబర్ 46 ఆయత నెంబర్ 10లో ఒక కొడుకు ఖచ్చితంగా తన తల్లికి సేవ చేయాలని, తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మేము మనిషికి తల్లిదండ్రుల ఎడల ఉత్తమమైన రీతిలో వ్యవహరించాలని తాకీదు చేశాము, ఎందుకంటే ఆమె బాధను భరిస్తూ గర్భంలో మోసింది, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించడానికి 30 మాసాల కాలం పట్టింది. తుదకు అతను పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభువు, నీవు నాపై నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలను, కృతజ్ఞతలు తెలుపుకుని నీ ప్రసన్నతను చెరుగనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఈ ఆయతు వెలుగులో ఒక కొడుకు తన తల్లికి సేవ చేయడం ఫరజ్ తప్పనిసరి, కానీ ఒక కోడలు తన అత్తకి సేవ చేయడం అనేది తప్పనిసరి ఫరజ్ కాదు, చేస్తే అది ఉపకారంగా పరిగణించబడుతుంది. ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది, మీరు వృద్ధులకు, పెద్దలకు, అదేవిధంగా బలహీనులకు, పేదవారికి సహాయం చేస్తే అది గొప్ప పుణ్యంగా పరిగణించబడుతుందని ఇస్లాం చెప్తుంది. మరి అలాంటప్పుడు సొంత అత్తకు సేవ చేయడం అది ఒక గొప్ప పుణ్యంగానే పరిగణించబడుతుంది, కానీ ఫరజ్ తప్పనిసరి అయితే కాదు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5859 ప్రకారంగా దాహంగా ఉన్న ఒక కుక్కకు నీళ్లు త్రాగించిన కారణంగా అల్లా పూర్తి పాపాలను క్షమించి స్వర్గాన్ని ప్రసాదించాడు. మరి అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఒక అత్తగారు, ఆమె పైగా వృద్ధురాలు, ఆమెకు సేవ చేయడం వల్ల అల్లా సుబ్హానహు తాలా ఎంత సంతోషించి ఎంత పుణ్యాలు ఇస్తాడో ఒక్కసారి ఆలోచించి, ఈ ఆలోచనతోనే మనము, అంటే ఒక కోడలు తన అత్తకు సేవ చేసినట్లయితే అల్లా సుబ్హానహు తాలా ఆ కోడలికి పుణ్యాల్ని ప్రసాదిస్తాడు. ఒక కొడుకు తన తల్లికి సేవ చేయడం అనేది ఫరజ్ తప్పనిసరి, కాబట్టి ఈ కొడుకు ఖచ్చితంగా తన తల్లికి సేవ చేయాలి. అయితే ఈ కొడుకు ఏమో ఎప్పుడు బిజీగా ఉంటున్నాడు, అతడు ఉపాధి కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళాలి, తన తల్లికి సేవ చేయలేడు, అలాంటప్పుడు తన భార్య, అంటే ఈ కొడుకు యొక్క భార్య, ఈ కోడలు తన అత్తకు సేవ చేయాలని భర్త ఆజ్ఞాపించినప్పుడు భర్త యొక్క ఆజ్ఞ మేరకు ఆమె సేవ చేసినట్లయితే భర్త విధేయత పాటించినటువంటి స్త్రీగా కూడా పరిగణించబడుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇది మా బాధ్యత కాదు, నీ తల్లికి నేనెందుకు సేవ చేయాలని మొండికేస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలకు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మీరు మీ భర్త పట్ల విధేయత చూపుతూ మీ యొక్క భర్త చెప్పిన మాటతో మీ భర్త యొక్క తల్లికి మీరు సేవ చేసినట్లయితే స్వతహాగా మీ తల్లికి సేవ చేసినంత పుణ్యాన్ని కూడా అల్లా సుబ్హానహు తాలా మీకు ప్రసాదిస్తాడు. అయినప్పటికీ కూడా కొంతమంది మొండికేసి మేము చెయ్యమని చెప్పేసినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే, ఇస్లాములో నీ తల్లికి సేవ చేయడం ఫరజ్ కాదు, నేను ఎందుకు చెయ్యాలని చెప్పేటటువంటి ఎవరైతే సోదరీమణులు ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇస్లాములో నీ యొక్క భర్త నీ అనుమతి లేకున్నా బహుభార్యతని ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు, మరి అలాంటప్పుడు మీరు అనుమతిస్తారా? ఇస్లాంలో ఒక కొడుకుకి తన తల్లికి సేవ చేయడం అనేది ఫరజ్ కాబట్టి ఆ కొడుకేమో బయటికి వెళ్ళి ఉపాధిని సమకూర్చుకోవాలి, తల్లికి సేవ చేయలేడు కాబట్టి భార్యకు ఆజ్ఞాపిస్తున్నాడు నా తల్లికి నువ్వు సేవ చెయ్యి అన్నప్పుడు ఆ భార్య తన భర్త మాట విని అత్తగారికి సేవ చేసినట్లయితే తన సొంత తల్లికి సేవ చేసినంత పుణ్యాన్ని
అల్లా సువనతల ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అత్త సేవ చేయడం ఫరజ్ కాదు కాబట్టి నేను చెయ్యనని చెప్పడం ద్వారా నీ భర్త పట్ల నువ్వు అవిధేయురాలు అయిపోతున్నావు. ఎందుకంటే నీ భర్త నీకు తాకీదు చేస్తున్నాడు, నీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, నిన్ను బ్రతిమిలాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇస్లాంలో ఇలా చేయడం ఫరజ్ కాదు కాబట్టి నేను చెయ్యనని ఆ విధంగా మొండి వాదనలు కాకుండా నువ్వు చిత్తశుద్ధితో సేవ చేసినట్లయితే నీ తల్లికి స్వతహాగా చేసినంత పుణ్యాన్ని అల్లా సువనతల ప్రసాదిస్తాడు. నా తల్లికి సేవ చేయమని నా భార్యను ఎంత బ్రతిమిలాడినా ఆమె మాత్రం సేవ చేయట్లేదు, అలాంటి పరిస్థితిలో నేను ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో వారికి ఇస్లాం ధర్మం ఒక ఆప్షన్ ఇచ్చింది. మీరు ఇంకో మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, బహుభార్యత్వాన్ని మీరు కలిగి ఉండవచ్చు. ఈ విషయానికి సంబంధించి మీరు మీ భార్యతో మాట్లాడి ఇంకో మ్యారేజ్ చేసుకొని ఆ ముందే కండిషన్ పెట్టేసి మీ యొక్క తల్లి సేవ చేయడానికి మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవడంలో కూడా ఇస్లాం అనుమతిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మీ భార్య అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు మీ తల్లికి సేవ చేసే విషయంలో మీరు చాలా చిత్తశుద్ధిగా ఉన్నారు, మీపై ఫరజ్ కూడా. మరి అలాంటప్పుడు మీ మొదటి భార్య ఆమె మీ తల్లికి సేవ చేయను అని చెప్పినప్పుడు, ఫరజ్ కాదని చెప్పినప్పుడు, నేను మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు తిక్క కుదురుతుంది, వారే మీ యొక్క తల్లికి సేవ చేస్తారు. అల్లా సువన తల మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.